టీడీపీ ప్రచారం కోసం మరి విమానాన్ని కొనుగోలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ప్రచారం కోసం తొంభై కోట్ల విలువ చేసి ఒక ఏరోప్లేన్ని కొనుగోలు చేశారు ఈ ప్రచారానికి సంబంధించిన విషయాన్ని చూసి మంత్రి రోజా షాక్ అయినట్టుగా తెలుస్తోంది మంత్రి రోజాకి వేరే పనే లేదు ఎందుకంటే ప్రస్తుతం తనకి సంబంధించిన ఏ విషయాలైనా సరే అభిమానులు కూడా ఛేర్ చేసుకునే రేంజ్లోనే ఉంటుంది సో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నటువంటి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆస్కార్ వరకు వెళ్ళొచ్చారు ఆస్కార్ రేంజ్లో ఆయనకి వస్తున్నటువంటి ఈ మంచి పేరుని చూసి అందరూ అభినందిస్తూ ఉంటే ఇప్పుడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం మంత్రి రోజాని షాక్కి గురి చేస్తుందట సో రోజా సైతం ఈ విషయం తెలిసి నిజంగానే షాక్లో ఉన్నట్టుగా సమాచారం తొంభై కోట్లు ఖర్చు పెట్టి ప్రచారానికి ఒక ఏర్ప్లేన్ కొన్నారంటే ఇంకా ఎన్ని వందల కోట్లు పెట్టడానికైనా ఆయన సిద్ధం ఎన్టీఆర్ వాక్చాతుర్యం గురించి పదేళ్లకు ముందే చూసాం మళ్ళీ ఆయన తెలుగుదేశంకి వస్తే పరిస్థితి ఏంటి వైసీపీకి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అర్థం కాక అసలు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయాలనుకుంటున్నారో తెలియక మంత్రి రోజా పాపం బాగా కన్ఫ్యూజ్ అవుతుందట మంత్రి రోజా షాక్ ఇవ్వడానికైనా సరే పవన్ కళ్యాణ్ రా మన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు సో ఈ విషయాలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి అలాగే రోజాకి చుక్కలు చూపించాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ పేరుని నానా రచ్చ చేసి ఛాలెంజ్లు సైతం విసురుతారు కొంతమంది రౌడీ రాజకీయ నాయకులు